గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని పౌరావిస్ ఎదురు లైన్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గర, మా ఇంటి దగ్గర, ఇది ప్రతి వీడియోలో కనపడే ప్లేస్. ఇక్కడ నుంచి మనం బ్రిడ్జ్ కింద నుంచి మామూలుగా ముందుకు వెళ్తాం కదా, అలా వెళ్లకుండా బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. రాంగ్ రూట్లో బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడ ఇంతకుముందు సరస్వతి శిశు మందిర్ అని ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూలు మేము చదివేటప్పుడు మా టైంలో బాగా ఫేమస్ అన్నమాట. అక్కడ వేదాలు అవన్నీ బాగా పిల్లలకి నేర్పిస్తారని అప్పట్లో బాగా పాపులర్గా ఉండేది, అంటే యునిక్గా ఉండేది అన్నమాట ఆ స్కూల్. మిగతా స్కూల్ అన్నిట్లో మామూలుగా నేర్పిస్తే, అక్కడ మాత్రం వేదాలు అన్నీ, పద్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ బాగా నేర్పిస్తారని అది అప్పట్లో పేరు అన్నమాట. ఇప్పుడు ఎలా ఉండేదో మనకు తెలియదు. ఆ స్కూల్ మాత్రం ఇప్పుడు అలాగే ఉందన్నమాట. మనం ఇప్పుడు రాంగ్ రూట్లో వెళ్తున్నాము. స్కూల్ స్ట్రక్చరు, స్కూలు అంతా అలాగే ఉంది. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అనేది మనకు ఐడియా లేదనమాట. ఆ స్కూల్ని చూపిస్తూ అక్కడి నుంచి మనం ముందుకెళ్ళి ఆ పవర్ ఆఫీస్ ఎదురులేను క్వైట్ ఆపోజిట్, ఇంతకుముందు ప్రతిభా కాలేజ్ ఉండేది ఆ లైన్ అనమాట. ఆ లైన్ని మనం ఈరోజు కవర్ చేస్తున్నాము. అక్కడి నుంచి మనం గాంధీ రోడ్ దగ్గరికి వెళ్ళాము. గాంధీ పార్క్ దాకా వెళ్ళామాట. ఇది హోలీ రోజు తీసిన వీడియో. హోలీ రోజు అక్కడ హోలీ సెలబ్రేషన్స్ చేశారు, అవి చూద్దామని 5:30కి వెళ్ళాము అన్నమాట. ఇక్కడే మనకి ఇది సరస్వతి శిశు మందిర్, అదిగోండి ఇదే అన్నమాట సరస్వతి శిశు మందిర్. ఆ సరస్వతి శిశు మందిర్ నుంచి మనం ఇలా ముందుకెళ్ళి స్ట్రైట్గా వెళ్ళామన్నమాట. అది ఈరోజు వీడియో. ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ జరిగినట్టున్నాయి. హోలీ సంథింగ్ ఏదో అక్కడ రోడ్డు మీద అలా పెట్టారు. 2-3 చోట్లు కూడా అలా స్టేజ్లు కట్టి ఉన్నాయి. లంబార్డ్ అంకులో చూశాను. అలా ఎందుకు కట్టారో తెలియదు, మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తాం అన్నమాట. ఈ రోడ్డు క్వైట్ ఆపోజిట్ పవర్ ఆఫీస్ ఎదురు ఉంటుంది. ఇక్కడ అన్ని చాలా లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వీడియో తీయాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనం 60 ఫీట్ రోడ్కి వెళ్తాము. ఆ ముందు లైన్లో నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పడేశారు కదా, అక్కడ రూమ్స్ కడతారులా ఉంది. ఇక్కడంతా లోపల కూడా ఇలా షాప్స్ కడుతున్నారు. అక్కడ మెయిన్ రోడ్ దగ్గర పాత ఇల్లులు పడేసి షాప్స్ కడుతున్నారు. ఇక్కడ బ్లూది కనిపిస్తుంది కదా, అది కూడా అంతే అన్నమాట. అక్కడ ఒక అపార్ట్మెంట్ రాబోతుంది. ఇక్కడ ఒక ఇల్లు ఉండేది, ఆ ఇల్లు పడేశారు. ఈ పక్కన చూడండి, షాప్స్ కట్టారు. ఆ షాప్స్ అక్కడ ఇంతకుముందు ఇల్లు ఉండేది ఒక 4-5 మంత్స్ బ్యాక్, అది పడేసి అక్కడ కట్టారన్నమాట. ఇక్కడ ముందుకెళ్తే ఆ కార్ వస్తుంది చూడండి. ఆ కార్ వచ్చే దగ్గర ప్రతిభా స్కూల్ ఉండేది. ఇప్పుడు పేర్నమెట్లో ఉంది కదా, ప్రతిభా స్కూల్ కాదు కాలేజ్ ఉండేది అన్నమాట. అందుకని దీన్ని అప్పుడు తెలిసిన వాళ్ళు ప్రతిభా లైన్ అంటారు. దీనికి ఏదో పేరు ఉంది లైన్కి. ఇటు నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే అటు 60 ఫీట్ రోడ్డు, అటు వెళ్తాం 6 ఫీట్ రోడ్డు, దిబ్బల రోడ్డు, ఇంకా అన్నీ వెళ్తాం అన్నమాట. ఆ ముందు వెళ్తుంది కారు, రేంజ్ రోవర్. మా వాళ్ళు టీవీలో చూస్తూ ఉంటారు కదా, రేంజ్ రోవర్ కార్ అంటున్నారు. ఇక్కడ విజయ బ్యాంక్ ఉండేది ఇంతకుముందు, అది ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆర్ సంథింగ్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సుధాకర్ రెడ్డి పిల్లల హాస్పిటల్ ఉండేది, అది ఇప్పుడు అరవింద్ హాస్పిటల్ అయింది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నేను ఇక్కడ టిఫిన్ చేస్తాను రోజు. ఈ టిఫిన్ సెంటర్ మాత్రం 25 ఇయర్స్ నుంచి ఉంది. అక్కడే నేను ఒంగోలు ఎక్కడ టిఫిన్ కావాలన్నా అక్కడికే వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళు లేరంటే డిసప్పాయింట్ అవుతాను అన్నమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నాము. మనం ఇప్పుడు వెళ్తుంది గాంధీ పార్క్ దగ్గరికి, పీవీఆర్ దగ్గర ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అలా స్ట్రైట్కి వెళ్ళి లంబాడంకులో నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఈ వీడియో, ఈ లంబాడంక వీడియో 2-3 సార్లు తీశాను.
అంటే ఇటు సైడ్ వీడియోస్ అన్నీ ఎక్కువ వీడియోస్ కవర్ అవుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి అక్కడ ఇంతకుముందు అది బిర్యానీ పాయింట్ ఉండేది, అది తీసేశారు. అక్కడ అక్కడైతే పీజీ అండ్ కుక్కర్ సంథింగ్ అదే పెడుతున్నారు. ఇది లంబాడ్డొంగ, ఇక్కడ అన్నీ ఇవన్నీ ఉంటాయి. బైక్స్ సెకండ్ హ్యాండ్ బైక్స్, ఇక్కడ రెండు మూడు హోటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం షాపింగ్, రైట్ సైడ్ ఇది ఎలక్ట్రిసిటీ వాళ్ళది చాలా వరకు ఉంది, కవర్ చేస్తుంది ఇక్కడ దాకా. ఆ తర్వాత మళ్ళీ షాపింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒక అమ్మ హాస్పిటల్ ఉంటుంది, మళ్ళీ లంగ్స్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది. ఇక్కడ వర్మ హోటల్ ఉండేది, అది ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టున్నారు. ఇక్కడ అనీష్ కిడ్నీ సెంటర్ ఉంది. స్ట్రైట్గా అక్కడ మనకి అక్కడ ఏదో ఒకటి పెట్టారు, రోడ్డు మీద ఏదో చేస్తున్నారు, కరెక్ట్గా రోడ్డు మధ్యలో పెట్టారు. ఇక్కడ ఏదో సమ్ ప్రోగ్రామ్ జరగబోతుంది, మేము దాన్ని అలా దాటుకొని ముందుకి వెళ్ళాం. అప్పుడే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, మేము తర్వాత వచ్చేటప్పుడు ఏదో చేస్తున్నారు. అలా స్ట్రైట్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి హాస్పిటల్స్. పెద్ద పాపులర్ హాస్పిటల్ కాదు కానీ స్కిన్ హాస్పిటల్స్. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఒక హాస్పిటల్ ఉండేది, ఇక్కడ వేద ఇది ఇది షుగర్ హాస్పిటల్ అనుకుంటా. ఇక్కడ ఒక ఇల్లు అది కడుతున్నారు, అక్కడ పడేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ దుర్గా హాస్పిటల్ అని ఉంటుంది, చాలా ఫేమస్ కంటి హాస్పిటల్. ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక 40 మెంబర్స్ అలా ఉంటారు. హాస్పిటల్ ఇవి ఆపరేషన్స్ ఎక్కువ చేస్తారన్నమాట. అది దుర్గా హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్స్ ఉంటారు, ఓల్డ్ డాక్టర్ గారు, దుర్గా ప్రసాద్ గారు అండ్ వాళ్ళ సన్ అనుకుంటా ఉంటారు, వాళ్ళు బాగా చూస్తారన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆంధ్రకేశ్వరి విద్యా కేంద్రం ఏకేవికే, ఇది ఇంతకుముందు మొన్న ఒక వీడియోలో చేసాము. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ వెళ్ళాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట. అలా ముందుకు వచ్చి స్ట్రైట్గా చూస్తే ఏకలవ్య నగరం ఉంది. ఏకలవ్య నగరంలో నుంచి లోపలికి వెళ్తే మనవాడి సైడ్ మార్కెట్ దగ్గరికి వెళ్తాము, కూరగాయల మార్కెట్ దగ్గరికి. ఏకలవ్య నగర్ ఇదేనమాట పీవీఆర్. ఇక్కడ చూడండి బొమ్మలు చాలా బాగున్నాయి, కృష్ణుడి బొమ్మలు మామూలుగా చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఈ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి, అవన్నీ కొంచెం పింగాణి బొమ్మలు, మట్టి బొమ్మలు అనుకుంటా. ఆ ఇంట్లో ఉన్నప్పుడు బాగా కేర్ తీసుకొని బాగుండాలి. ఇక్కడ పీవీఆర్ స్కూలు, ఇక్కడ అంతా క్రికెట్ ఆడుతున్నారు బాగా. ఏ బాల్ చీడ తగిలిద్ది లేదు. ఇంతకుముందు అయితే మేము ఆర్కు బాల్తో ఆడేవాళ్ళం, ఇప్పుడు మాత్రం వీళ్ళందరూ రబ్బర్ బాల్, సాఫ్ట్ టెన్నిస్ బాల్ వీళ్ళతో ఆడుతున్నారన్నమాట. అవి కూడా తగిలినాయి అంటే మామూలుగా ఉండదు, గొప్ప గుయ్యమంటది. ఇంకా అలా ముందుకు వెళ్ళామన్నమాట. ఇక్కడ ఈ సెంటర్లో ఒక స్టాచ్యూ కట్టారు ఈ మధ్య, అదిగోండి ఒక స్టాచ్యూ. ఆ స్టాచ్యూ ఎవరితో తెలియదు, అది ఎలక్షన్స్ కదా, ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఒంగోలు ఉన్న స్టాచ్యూస్ అన్నిటికీ అలా మూసేశారు. ఎన్ని స్టాచ్యూస్ ఉంటే అన్ని, ఓన్లీ స్వాతంత్ర సమరయోధుల్ని వదిలేశారు, మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ అలా పెట్టారు. శిలా ఫలకాలకి పేపర్స్ అంటించారు, ఇంకా అలా చేశారన్నమాట. మనం ఇక్కడ పార్క్ దగ్గరికి వచ్చేసాము, పార్క్లో వీడియో తీయలేదు, ఎందుకో తీబుద్ధి కాలేదు, తీయలేదన్నమాట. అది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. డైలీ 2 వీడియోస్ పెట్టాలని ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్.